పిల్లలు గత వీడియోలో మీరు రెండు అంకెల సంఖ్యలలో అప్పు తీసుకొని తీసివేత సబ్ట్రాక్షన్ చేయడం గురించి నేర్చుకున్నారు ఈ వీడియోలో మనం చీచీ మరియు చూచూ సంభాషణ నుండి తీసివేతలకి సంబంధించిన అంటే సబ్ట్రాక్షన్కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుంటాం అరే చీచీ ఏంటి మాటమాటికి తన జల్లీలని లెక్కిస్తుంది ఆమె జల్లీలు లెక్కించడంలో ఇబ్బంది పడుతోందని నాకనిపిస్తోంది ఇదిగో చూచూ వచ్చాడు అతను ఖచ్చితంగా చీచీకి సహాయం చేస్తాడు పదండి చూద్దాం హలో చీచీ ఏమైంది ఎందుకు నువ్వు ఎంత దిగులుగా ఉన్నావు అరే చూచూ నా దగ్గర మొత్తం యాభై జల్లీలున్నాయి వాటిలో నుండి నేను నా స్నేహితుడు మీఠీకి ఇరవై మూడు ఇచ్చాను కాబట్టిప్పుడు నా దగ్గర ముప్పై ఏడు జల్లీలు ఉండాలి కానీ ఇక్కడ నా దగ్గర ఇరవై ఏడు జల్లీలు మాత్రమే ఉన్నాయి చీచీ నీవు మీఠీకి యాభై జల్లీలలో ఇరవై మూడు ఇచ్చావా అవును అయితే ఇప్పుడు చెప్పు యాభైలో ఇరవై మూడు తీసివేస్తే మైనస్ చేస్తే అవుతుంది అని నీకెలా తెలుసు చూడు నేను ఒకట్లో గళ్ళ సహాయంతో యాభైలో నుండి ఇరవై మూడు తీసివేస్తే సమాధానం ముప్పై ఏడొచ్చింది ఏ చీచీ జాగ్రత్తగా చూడు నువ్వు పదుల గడిలోని ఐదు పదులలో ఒక పదిని అప్పు తీసుకున్నావు అంటే బోరో తీసుకున్నావు మరియు ఒకట్ల గడిలో సున్నాకి బదులుగా పది ఒకట్లను రాశావు కానీ పదుల గడిలో ఐదు పదులలో నుండి ఒక పదిని తగ్గించడం మర్చిపోయావు ఓ అవును సరిగ్గా చెప్పావు చూచు కాబట్టి అయితే ఇక్కడ పదుల గడిలో ఐదు పదులలో ఒక పదిని తగ్గించడం ద్వారా నాలుగు పదులుంటాయి నాలుగు పదులలో రెండు పదులని తీసివేస్తే రెండు పదులు మాత్రమే మిగుల్తాయి అవును అలాంటి యాభై జల్లీలలో ఇరవై మూడు జల్లీలని తీసివేస్తే ఇరవై ఏడు జల్లీలు మాత్రమే మిగులుతాయి అవును ఇప్పుడు నాకు బాగా అర్థమైంది చూడు చీచి అప్పు తీసుకొని తీసివేయడంలో పది అప్పు తీసుకున్నప్పుడు ఒక పదిని తగ్గించాలి అవును చూచు నేనీసారి జాగ్రత్తగా చేస్తాను చూసారా చూచూ చీచీ యొక్క కష్టాలను ఎంత తేలికగా తొలగించాడో అవును ఈరోజు మనం రెండు అంకెల సంఖ్యలలో అప్పులు తీసుకొని తీసివేయడానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేర్చుకున్నాం తదుపరి వీడియోలో మనం కూడికలు మరియు తీసివేతలు ఎలా ఉపయోగించాలో మనం అర్థం చేసుకుంటాం